డాక్టర్ గారు, నేను ఇప్పుడు 3వ నెల గర్భిణీ స్త్రీని. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు ఇదే మొదటిసారి గర్భం. నేను సెక్స్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, మొదటి 3 నెలలు. ఇక ఆ టైంలో గర్భం వచ్చినప్పుడు కొద్ది ఫస్ట్ చేయాల్సినట్టు నెల తప్పకండి ఏ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. చూపించుకుని ఎలా ఉంది ఏమిటి, అక్కడ పెన్నం ఎక్కడ ఏర్పడింది, గర్భంలో ఏర్పడిందా లేదా పక్కన ట్యూబుల్లో ఏర్పడిందా అని చూడాలి. ఎలా ఉంది పెన్నం పరిస్థితి, గుండె కొట్టుకోవడం ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చూసుకోవాలి. నెల తప్పిన దగ్గర జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి అక్కడ ఎలా ఉంది పరిస్థితి చూసుకోవాలి. తర్వాత మామూలుగా ఇప్పుడు రొటీన్గా టెస్టులు ఉన్నాయి, వీడియర్ టెస్టులు, హెచ్ఐవి టెస్టులు, ఎప్పుడు బి టెస్టులు, ఎప్పుడు సి టెస్టులు, అలాగే హీమోగ్లోబిన్ పరీక్షలు, ఇవన్నీ చేయించుకోవాలి. టెస్టులు మాత్రం చేయించుకొస్తుంది మొదటి 3 నెలలలోపు ఇవన్నీ టెస్టులు అయిపోవాలి. ఏమైనా డిఫెక్ట్ ఉంటే దాని తగ్గట్టుగా మందులు వాడాలి. అంచేత నెల తప్పిన దగ్గర నుంచి డాక్టర్ చూపించుకుని డాక్టర్ చెప్పినట్టుగా అన్ని పరీక్షలు, అలాగే బరువు పెరగడాలు ఇవన్నీ ఉంటే మొత్తం రొటీన్ టెస్టులన్నీ చేయాలి. ఇవి మామూలుగా వైద్యపరంగా ఉన్నవన్నీ డాక్టర్ గారు చెప్తారు చేయాలి. అంతకు ఇంట్లో కూర్చుని అవుతంలే మా అమ్మమ్మ ఇంట్లోనే కానిపోయింది, మా నాయన మా ఇంట్లోనే కానిపోయింది, నేనే డాక్టర్ ఆ పనులు మాత్రం చేయకండి. తప్పకుండా డాక్టర్కి చూపించుకు తీరవలసిందే. కానిపోయే వరకు ఉండాల్సి. ఈ రోజులైతే ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలతో మనం సంసారం పరిమితం చేసుకుంటాం. ఒకటి రెండు ఇద్దరు పిల్లలతోనే కుటుంబం పరిమితం అయిపోతుంది. అలాంటి కనే ఇద్దరు పిల్లల్ని 6 కనకనాలి, వచ్చే ప్రతి గర్భాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి. పోతే పోయిందిలే గర్భం అనమాట అనుకోవడం వీల్లేదు. 6 కనం బిడ్డ పుట్టాలి. అంచేత తల్లి ఆరోగ్యం బాగుండాలి, గర్భ శిశు ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇక సెక్స్లో పాల్గొచ్చా పాల్గొనకూడదంటే ఎవరికో తప్ప అందరూ సెక్స్లో పాల్గొచ్చు. కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి. ఇవి వచ్చి 2 నెలల 3 అక్కడ పోతూనే ఉంటుంది, మాటమాడి పోతుంటుంది. అది హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాం, అలవాటుగా జరిగిపోతుంది. అలాంటి వాళ్ళ విషయంలో మందులు వాడుతూ మరి సెక్స్లో పాల్గొన్నా ఉండడం మంచిది. ఎందుకంటే ఏ కారణం మనం చెప్పడం, వై ఈ అబార్షన్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలియకుండా ఉంటాయి కొంతమందికి. ఎందుకు జరుగుతుంది చెప్పడం, కొన్ని సందర్భాలు మనం చెప్పడం. అలాంటి చోట్ల ఏమైనా సెక్స్లో పాల్గొనడం వల్ల ఆ మాత్రం ఒత్తిడికి ఎక్కువ పోతుందా ఏంటి, అలాగే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అందుచేత దానికోసం రిపీట్గా వాళ్ళు మాత్రం సెక్స్ దూరంగా, ఆ ఒక్కళ్ళే దూరంగా ఉండాలి తప్ప తక్కిన వాళ్ళందరూ 7వ నెల అండే వరకు మామూలుగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఎన్నిసార్లు కానీ అన్నిసార్లు పాల్గొనవచ్చు. ఎన్ని రకాల రతిభంగంలో కానీ అన్ని రకాల రతిభంగంలో పాల్గొవచ్చు. అయితే డాక్టర్ చెప్పినట్లు నెల మొదటి 6 నెలలు నెల పరీక్ష చేయించుకోవాల్సిందే. రక్త పరీక్ష చేయించుకోవాలి, స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి, అన్నీ చేయించుకోవాలి. డాక్టర్ చెప్తారు ఈ పరీక్షలు పరీక్షలని, ఆ పరీక్షలన్నీ చేయించుకుని చక్కగా తినాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. ఎందుకంటే తల్లి ఆరోగ్యం ముఖ్యం, గర్భ శిశువు కూడా సరైన ఆహారం వెళ్ళాలి. గర్భ శిశువు కూడా మంచి ఆహారం వెళ్ళాలి, వెళ్తేనే శిశువు ఆరోగ్యం పుడుతుంది, మంచి బ్రెయిన్, అది తెలివితేటలతో పుడతారు. ఇప్పుడు పిల్లలని చూడండి ఎంత చురుగ్గా ఉన్నారో, ఎంత తెలివితేటలు ఉన్నారు పిల్లలందరూ. ఏ తల్లి అయితే తన ఆరోగ్యం గురించి జాగ్రత్త పడుతుందో ఆ పుట్టే బిడ్డ కూడా అసలు తెలివితేటలతో చురుకుగా పుట్టి తెలివితేటలతో పుడతారు. కానీ ఏంటంటే వాళ్ళకి కావలసిన ఆహారం అంతా తల్లి ద్వారా అంటుంది. తల్లి సరైన పౌష్టికాహారం తీసుకుంది అనుకోండి, పిల్లల బ్రెయిన్ సరిగా ఉండదు, ఆరోగ్యం సరిగా ఉండదు, ఏమి రకరకాల బాధలు వస్తాయి. అంచేత పుట్టే ఒకటి ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంగా పుట్టాలి, తెలివితేటలు పుట్టాలి, మా ఏరక అంగవైకల్యాలు లేకుండా ఉండాలంటే డాక్టర్కి ప్రతి నెల చూపించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా పౌష్టికాహారం తీసుకోవాలి, వ్యాక్సిన్స్ ఇచ్చే వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అలా చేస్తే బాగుంది. ముఖ్యంగా సెక్స్లో పాల్గొచ్చు, పాల్గొచ్చు ఆ 7 నెలలు నిండిన తర్వాత మాత్రం ఇక జాగ్రత్తలు తీసుకుని 7 నెలలు నిండి జాగ్రత్త సెక్స్లో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.